హాయ్ అండి, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిఖిత్ క్రియేషన్స్. సో ఈరోజు నేను చేయబోయే ఎంబ్రాయిడరీ ఏంటంటే లీవ్స్ ఏ విధంగా ఫిల్ చేయాలి నార్మల్ మిషన్తో. సో లీవ్స్ నేను మొత్తం 5 టైప్స్గా డ్రా చేశానండి. వాటిని ఏ విధంగా ఫిల్ చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సెట్టింగ్ అనేది సరిగా లేదండి. సో కొంచెం ముందుకి మూవ్ అయ్యాక కెమెరా అనేది సరిగా సెట్ చేయటం జరిగింది. అప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తుంది, ఇప్పుడు సరిగా కనిపించట్లేదు ఎంబ్రాయిడరీ అనేది. అది కొంచెం లాంగ్గా ఉండేసరికి కనిపించట్లేదు. సో కొంచెం ముందుకి మూవ్ అయ్యాక మంచిగానే కనిపిస్తుంది. ఫ్రేమ్ను ఆ విధంగా మూవ్ చేసుకుంటూ డిజైన్కి అనుగుణంగా ఫిల్ చేసుకోవాలండి. సో నేను ఇది ఎంబ్రాయిడరీ మీద చేసేది 3rd వీడియో అండి. ఫస్ట్ వీడియోలోనేమో నార్మల్ మిషన్ ఏ విధంగా ఎంబ్రాయిడరీ మిషన్గా చేంజ్ చేయడం అనేది చెప్పడం జరిగింది. సెకండ్ వీడియోలోనేమో అవుట్లైన్స్ అనేది ఎన్ని టైప్స్గా ఫిల్ చేయొచ్చు నార్మల్ మిషన్ మీద చూపించాను. సో చూసారు కదండి, ఇప్పుడు కెమెరా ఇటువైపు సెట్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ చాలా దగ్గరగా కనిపిస్తుంది. ఇప్పుడు చూసారా, ఫ్రేమ్ను అలా ముందుకి వెనక్కి మూవ్ చేసుకుంటూ ఎంబ్రాయిడరీ అనేది చేయాలండి నార్మల్ మిషన్ మీద. చూసారా ఎంత బాగుందో, ఎంబ్రాయిడరీ వర్క్ లాగే ఉంటుందండి. నార్మల్ మిషన్ వర్క్ అంటే ఎవరు నమ్మరు. చూసారు కదండి ఎలా వచ్చిందో లీఫ్ అనేది. నెక్స్ట్ సెకండ్ టైప్ ఆఫ్ లీఫ్ అండి. సో దీనికి ఫస్ట్ నేను అవుట్లైన్ వేస్తున్నాను. ఇందాక వేసిన దానికి డైరెక్ట్గా వేసేసాను, ఇప్పుడేమో ముందు అవుట్లైన్ వేసుకుంటున్నాను. మీరు ఆ అవుట్లైన్ వేరే కలర్తో కూడా వేసేసుకోవచ్చండి. మనం అది ఫ్లవర్స్కి అయితే బాగుంటుంది, 2 కలర్స్గా అవుట్లైన్ ఒక కలరు, అలాగే లోపల ఫిల్లింగ్ అనేది ఇంకో కలర్ థ్రెడ్తో వేసుకోవచ్చు. మనకు నచ్చినట్లుగా ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ అనేది ఎంబ్రాయిడరీ ఇలా చేయడం రావాలి. ఆ విధంగా ఫ్రేమ్ని మూవ్ చేసుకుంటూ ఫిల్ చేయాలి జాగ్రత్తగా. అవుట్లైన్ అనేది థిక్గా కావాలంటే ఇంకా 2-3 టైమ్స్ వేసుకోవచ్చు. సో ఈ విధంగా ఫిల్ చేయాలి టోటల్ లీఫ్ని. సో నేను హాఫ్గా డివైడ్ చేసుకున్నాను లీఫ్ మొత్తాన్ని. సో ఫస్ట్ హాఫ్ ఈ విధంగా ఫిల్ చేస్తున్నాను. ఇలా చేస్తే చాలా మంచి లుక్ వస్తుందండి. సో ఈ విధంగా మూవ్ చేసుకుంటూ స్లోగా చేయాలండి. సో హాఫ్ ఆఫ్ ద లీఫ్ అనేది అయిపోయింది. ఇంకా నేను మళ్ళీ వెనక్కి ఎందుకు వెళ్తున్నానంటే అక్కడక్కడ కొంచెం పల్చగా అనేది వర్క్ వచ్చింది కాబట్టి దాన్ని మళ్ళీ ఫిల్ చేసుకుంటే థిక్గా అయిపోతుందండి. సో ఇప్పుడు సెకండ్ పార్ట్. ఈ విధంగా మనకి మధ్యలో ఎక్కడైనా గ్యాప్ వచ్చినట్లు అనిపిస్తే మళ్ళీ అక్కడ చేసుకోవచ్చండి వర్క్ అనేది. వెనక్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఫ్రేమ్ని ముందుకు వెనకకు అనుకుంటూ స్టిచ్ చేసుకుంటే అది టోటల్గా ఫిల్ అయిపోతుంది. చూస్తున్నారు కండి ఎలా వస్తుందో. వర్క్ వచ్చాక త్వరగానే అయిపోతుంది, ఎక్కువ టైం ఏమీ తీసుకోదు. సో టోటల్ లీఫ్ అనేది కంప్లీట్ అవుతుంది. సో నేనేంటంటే ఎండ్ లైన్కి మళ్ళీ ఇలా వేశానండి థిక్నెస్ కోసం అనేది. చూస్తున్నారు కదా అలా మూవ్ చేసుకుంటూ అవుట్లైన్ అనేది ఆ విధంగా వేస్తున్నాను. దానివల్ల ఇంకా మంచి లుక్ వచ్చిద్దండి లీఫ్ అనేది. ఆ విధంగా ముందుకి వెనక్కి మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఆ విధంగా ఫిల్ చేయాలండి.
నేను అది జస్ట్ అవుట్లైన్ అనేది థిక్గా ఉండటం కోసం అలా చేస్తున్నాను. లేదు స్టార్టింగ్లో అయినా వేసేసుకోవచ్చు, అది స్టార్టింగ్లోనే అలా అవుట్లైన్ వేసుకొని మధ్యలో ఫిల్ చేసుకోవచ్చు. సో సెకండ్ లీఫ్ కూడా కంప్లీట్ అయిపోయింది. మధ్యలో వేరే లైట్ కలర్ లైట్ గ్రీన్ కూడా పెట్టుకోవచ్చండి లీవ్స్కి. సో ఇది థర్డ్ టైపు. నేను అవుట్లైన్ వేయలేదండి, డైరెక్ట్గా చేసేస్తున్నాను. అవుట్లైన్ వేసుకున్న తర్వాత కూడా ఆ విధంగా ఫిల్ చేసుకోవచ్చు. మీరు ఫ్రేమ్ని మరీ ఎక్కువ స్పీడ్తో మూవ్ చేశారంటే దారం తెగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే సిల్క్ థ్రెడ్ కాబట్టి అది చాలా కొంచెం డెలికేట్గా ఉంటుంది. సో మరీ స్లోగా కూడా అవసరం లేదు. అంటే వర్క్ చేస్తూ చేస్తూ ఉన్న తర్వాత మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చాక మీకు ఆ మూమెంట్ అనేది తెలుస్తుంది, ఎక్కడ దారం తెగుతుంది, ఎలా చేస్తే దారం తెగదు అనేది తెలుస్తుంది. స్టార్టింగ్లో మాత్రం ఎక్కువగా ప్రాబ్లం ఉంటుందండి, బట్ కొంచెం కష్టపడితే మాత్రం వర్క్ ఈజీగా వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. సో ఇప్పుడు నేను మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం పల్చగా వర్క్ వచ్చింది అనుకున్న దగ్గర ఫిల్ చేస్తున్నాను. సో మళ్ళీ అవుట్లైన్ ఆ విధంగా వేసుకుంటూ వస్తున్నాను. చూస్తున్నారు కదా, జస్ట్ కొంచెమే మూవ్ చేస్తూ ఉండాలి అవుట్లైన్ దగ్గర. ఇంకొక విషయం ఏంటంటే ఇది రాంగ్ పడిందంటే మనం మళ్ళీ దారాన్ని మాత్రం తీసేయలేమండి. ఆ స్టిచ్ అనేది రాదు మళ్ళీ, కాబట్టి ప్రాపర్గా నేర్చుకోవాలి. ఆ తర్వాతే బ్లౌజ్ మీద ట్రై చేయండి. ఓకే, 3 లీవ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ 4th వన్. సో దీనికి ఏంటంటే జస్ట్ అవుట్లైన్ మాత్రమే వేద్దాం అనుకుంటున్నాను లోపల ఫిల్ చేయకుండా. సో ఆ లైన్స్ అనేవి కొంచెం థిక్నెస్ వచ్చే విధంగా వేస్తున్నాను అన్నమాట. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది. చూసారా, జస్ట్ అలా మూవ్ చేసుకుంటూ వన్ స్టిచ్లోనే థిక్నెస్ వచ్చే విధంగా వేస్తున్నాను. చూసారా, జస్ట్ వన్ టైంలోనే థిక్నెస్ వచ్చిందా. సో ఇప్పుడు అవుట్లైన్ మొత్తం ఆ విధంగా ఫిల్ చేసుకోవాలండి. మీకు ఇంతకుముందు నేను చేసిన 2 వీడియోస్ లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి, కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ఆ వీడియోస్ చూడొచ్చు. ఫ్రేమ్ని మనకు అనుకూలంగా మూవ్ చేసుకుంటూ ఉండాలండి. నేను కొంచెం పెద్ద ఫ్రేమ్ పెట్టాను, మీరు ఫస్ట్ కొంచెం చిన్న ఫ్రేమ్లో నేర్చుకోవచ్చు. ఎందుకంటే నా బ్లౌజులకి సరిపడేటట్లుగా నేను కొంచెం పెద్ద ఫ్రేమ్ తీసుకున్నాను. నేను ఓన్లీ వర్క్ నా బ్లౌజెస్ వర్కే చేసుకుంటానండి. సో నాకున్న టైంలో నా బ్లౌజెస్కే సరిపోతుంది.
ఆ విధంగా మూవ్ చేసుకుంటూ ఉండాలి. చూస్తున్నారు కదా, సో అక్కడక్కడ ఆపేసి దాన్ని మళ్ళీ ఆ డిజైన్కి అనుగుణంగా ఫ్రేమ్ని మార్చుకుంటూ మూవ్ చేసుకోవాలి. మీకు ఇంతకు ముందు వీడియో కొంచెం కెమెరా అనేది దూరం పెట్టి తీయడాన మీకు అంతగా ఆ వీడియోలో అర్థం అవ్వట్లేదు. సో ఆ వీడియో చూసేటప్పుడు ఎవరైనా చూడాలి, చూసేటప్పుడు దాన్ని కొంచెం జూమ్ చేసి చూస్తే మీకు అర్థమవుతుంది అక్కడ స్టిచ్చింగ్ అనేది. సో ఈ వీడియోలో అయితే క్లియర్గానే ఉందనుకుంటున్నాను. సో ఆ విధంగా మధ్యలో వేసేయాలండి. సో ఈ లీఫ్ కూడా అయిపోయింది. సో టోటల్ 4 టైప్స్ అయిపోయినాయి. సో ఈ లీఫ్ని ఫస్ట్ అవుట్లైన్ వేస్తున్నానండి. అవుట్లైన్ ఈ లీఫ్కి ఏంటంటే 3 టైమ్స్ వేస్తున్నాను. కొంచెం థిక్గా ఫస్ట్ టైమే వేసేసుకుంటున్నాను. సో నేను ఎందుకు ఇన్ని టైప్స్ చూపిస్తున్నానంటే మీ ఇష్టం వచ్చిన టైప్లో లీఫ్ అనేది ఫిల్ చేసుకోవచ్చు. చూసారా, ఈ విధంగా ఇది వేరేలాగనమాట. స్ట్రైట్గా మనం ఫ్రేమ్ని మూవ్ చేసినప్పుడు స్టిచ్ అనేది ఇలా వస్తుంది. కొంచెం క్రాస్గా మూవ్ చేస్తున్నప్పుడు ఇంతకుముందు లీఫ్ని ఫిల్ చేసిన విధంగా వస్తుంది అన్నమాట ఎంబ్రాయిడరీ అనేది. ఈ విధంగా చేసుకుంటూ ఉండాలండి. ఆ స్టిచ్ అనేది అవుట్లైన్ మీద పడే విధంగా జాగ్రత్తగా వేయాలి, ఎందుకంటే మనం ఆ స్టిచ్ని మళ్ళీ తీసేయలేం కాబట్టి. ఆ విధంగా ముందు అవుట్లైన్ని కంప్లీట్ చేశాను. సో ఇప్పుడు మధ్యలో లైన్ వేస్తున్నాను. ఇప్పుడు దాన్ని ఫిల్ చేస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఆఫ్ పార్ట్ అయిపోయిందండి లీఫ్ అనేది. సో అక్కడ మనం మధ్యలో వేరే కలర్ కూడా వేసుకోవచ్చు అండి, లైట్ గ్రీన్ అనేది. సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగే వస్తుంది. చూస్తున్నారు కదండి, ఫ్రేమ్ అనేది ఆ విధంగా మూవ్ చేసుకుంటూ స్టిచ్ చేయాలి. సో నెక్స్ట్ వీడియోస్లో ఏదైనా ఫ్లవర్ కానీ ఒక డిజైన్ కానీ ఎంబ్రాయిడరీ చేసి చూపిస్తానండి, మీకు ఫ్లవర్స్ ఏ విధంగా ఫిల్ చేయాలో నార్మల్ మెషిన్ మీద. చూసారు కదండి, లీఫ్ కంప్లీట్ అయిపోయింది. సో 5 టైప్స్ అయిపోయినాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.